చూసారు కదా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గజపతి డిస్ట్రిక్ట్లోని రాయగడ బ్లాక్లో ఉన్నాం. డంబాపూర్ ప్రాజెక్టు వద్ద అయితే ఉన్నాం. యాక్చువల్ ఏంటంటే ఈ డంబాపూర్ విలేజ్ దగ్గర ఉండడం వల్ల దీన్ని డంబాపూర్ ప్రాజెక్ట్ అంటారు. ఇదైతే వాటర్ రిజర్వాయర్ అన్నమాట. 2008లో సీఎం నవీన్ పట్నాయక్ గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన అనేది చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే శిలాఫలకం ఉంది. ఈ శిలాఫలకం మొత్తం ఒడియాలో ఉంది. చూద్దాం, దీన్ని చదివే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఒడిశా సర్కార్ జల సంబంధ విభాగ ఒడిశా మహేంద్ర తనయ జల సేచన ప్రణాళిక ఒడిశార మన్యబార్ ముఖ్యమంత్రి శ్రీయుక్త నవీన్ పట్నాయక్ కొరకు మాలరే విచ్చి ప్రవస్థర సూచన. ఆ శిలాఫలకం ఇక్కడ ఒడిశా స్టేట్ లాగో అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ టైంలో సీఎం నవీన్ పట్నాయక్ గారు వచ్చి ఇక్కడ ఈ పునాది రాయ వేయడం జరిగింది. సో ఇప్పుడైతే మనం ప్రాజెక్ట్ నుంచి వద్దాం. ప్రాజెక్ట్ అయితే అది రెండు ప్రాజెక్ట్ చూపిస్తాము. చూసినట్టయితే మీకు కనిపిస్తున్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 బ్లాక్స్ ఇచ్చాడు. 10 బ్లాక్స్ మనం చూడొచ్చు. ఈ 10 బ్లాక్స్ నుండి వాటర్ అయితే వెళ్తూనే ఉంటుంది అండి. మీకు ఈ ప్రాజెక్ట్ చూసినట్టయితే ఇలాగ ఉంది మొత్తం అండి. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇదైతే ప్రాజెక్ట్ మొత్తం ఇంకా వర్క్ అయితే కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. ఇంకా మరి కొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. త్వరలో దీన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి మొత్తం వాటర్ అయితే మొత్తం కవర్ అవుతుంది. వాటర్ మొత్తం ఫ్రీగా ఉంటుంది ఇక్కడ. ఇది ఇంకా ఈ దగ్గర దగ్గర 100 గ్రామాలకైతే వాటర్ అయితే ఫుల్గా ఇక్కడ ఉంటుంది సార్. ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా 100 గ్రామాలు అయితే బెనిఫిట్ అయితే పడతాయి కంపల్సరీ. ప్రాజెక్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే పైన డోర్స్ కనిపిస్తున్నాయి. 9 డోర్స్ ఉన్నాయి. ఆ డోర్స్ వచ్చేసి ఇక్కడ కిందకి వాటర్ జరుగుతుంది. వాటర్ కింద పొజిషన్ ఇలా ఉంటుంది. వాటర్ చూసారా, వాటర్ ఎలా వెళ్తుందో. అంటే ఆ చివరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే ఇక్కడ వాటర్ చాలా బాగుంది. మొత్తం వాటర్కి దగ్గర ఇచ్చారు చాలా పెద్ద. ఇదైతే ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ అయితే భలే బాగుంది. చూసారా ఆ వాటర్ అనేది ఇలాగా డైవర్ట్ అయి వస్తుంది అక్కడ. ఇక్కడ పైన అనేది డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డోర్స్ చూసారా, డోర్స్ ఇక్కడ మొత్తం ఐరన్ రాడ్స్ తో యూజ్ చేశారు. మొత్తం
అలాగే పెద్ద పెద్ద పిల్లర్లు కూడా వేశారు. ఇక్కడ చూసినట్లయితే పెద్ద కళాకారులు వస్తుంది. మొత్తం ఈ లొకేషన్ తో ఒక బ్యూటిఫుల్ ఏరియాగా మీకు కనిపిస్తుంది. అప్పుడు మన గవర్నమెంట్ ఇక్కడ టూరిజం స్పాట్ గా కూడా చేయొచ్చు. టూరిజం స్పాట్ చేయడం వల్ల ఇక్కడ ఎంతో అది టూరిస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది. గజపతి డిస్ట్రిక్ట్లో చాలా బెస్ట్ లొకేషన్ గా ఉంటుంది ఇది ఫ్యూచర్లో. ఇప్పుడైనా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది, చూద్దాం మరి ఎప్పటికి కంప్లీట్ అవుతుందో ఏంటో. ఇది దాదాపు ఈ కొండకి ఆ కొండకి కలిపినట్టు ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే రెండు కొండలు చూడొచ్చు, అటువైపు ఒక కొండ ఉంది, ఇటువైపు ఒక కొండ ఉంది. ఈ మధ్యలో అయితే వాటర్ అయితే వస్తుంది, నది ఉంది. ఇది మహేంద్రతని నది. ఈ మహేంద్రతని నది అంది ఇక్కడ డంబపూర్ విలేజ్. ఇది డంబపూర్ విలేజ్ దగ్గర అయితే ఈ వాటర్ రిజర్వాయర్ అనేది నిర్మాణం జరిగింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే దాదాపు వందలాది గ్రామాలకైతే వాటర్ ఇబ్బంది అయితే అస్సలు ఉండదు. ଉଠାଇଲା ପରେ ତାଙ୍କର ଆର ଗୋଟେ ଇଏ ମାସ ମନରେଲଟା ଓଳାଇକି ରହିବ ଆରି ମେଟେରିଆଲଟା କୋର୍ଟ ରୁ ଆସୁଛି ଭୁବନେଶ୍ୱର ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీరు మీ మొబైల్లో చూసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అంటే ఇలాంటి వీడియోస్ చూస్తున్నారు కదా, ఇంకా చేయాలి అని ఒక సపోర్టింగ్ మీరు ఇచ్చినట్టు ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.